అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట. చీల మండలంకి సంబంధించిన కారణాలు, దానికి ఎట్లా పెయిన్ని అబ్జర్వ్ చేయాలి, ఎన్ని రకాల కారణాల వల్ల వస్తాయి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలనే విషయం మీద ముందు చేసిన వీడియో చేశాం కదా, సో దానికి కంటిన్యూయంగా ఈ వీడియో మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. సో డైరెక్ట్గా పాయింట్ లోపలికి వచ్చేస్తే, ఏ కారణాల వల్ల మనకి చీలమండలం పెయిన్ వస్తుంది అనే విషయాన్ని అబ్జర్వ్ చేశాం కాబట్టి, డాక్టర్ గారిని సంప్రదించిన తర్వాత డాక్టర్ గారు పరీక్ష చేసేసి లోకల్ ప్రాబ్లం వల్ల వస్తుందా, జనరల్ ప్రాబ్లం వల్ల వస్తుందా. లోకల్ ప్రాబ్లం అంటే చర్మం కావచ్చు, లోకల్లో ఉన్న సాఫ్ట్ టిష్యూ కావచ్చు, బర్సా కావచ్చు, బోన్ కావచ్చు, టెండాన్ కావచ్చు. జనరల్ ప్రాబ్లం అంటే ఏంటంటే బ్లడ్లో ఉండే ప్రాబ్లం కానీ, జాయింట్ అరమరికలో ఉండే ప్రాబ్లం కానీ కావచ్చు. దాన్ని బట్టి ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ అవి చేసిన తర్వాత, ఒక ఉదాహరణకి ఒక యూరిక్ యాసిడ్ వల్ల ఆర్థరైటిస్ లాగా వచ్చి పెయిన్ వచ్చింది అనుకుందాం. దానికి ఏం చెప్తారు? ఫస్ట్ మంచినీళ్ళు బాగా తాగమని చెప్తారు, స్ట్రెస్ లేకుండా ఉండమని చెప్తారు, ఆల్కహాలు, నాన్ వెజ్జు, హై ప్రోటీన్ డైటు, హై స్ట్రెస్వస్ యాక్టివిటీ చేయొద్దు అని చెప్తారు. విటమిన్ డి తక్కువగా ఉంటే విటమిన్ డి సప్లిమెంట్స్ ఇస్తారు. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే ఇన్ఫ్లమేషన్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి దానికి సంబంధించిన మందులు పెడతారు. ఇట్లానే షుగర్ కంట్రోల్లో లేకుంటే, థైరాయిడ్ కంట్రోల్లో లేకుంటే, ఫ్రాక్చర్ అవుతే, ఇట్లా చేసుకుంటూ పోయిన తర్వాత దానికి తోడుగా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము కొన్ని రోజుల వరకు. తర్వాత మెత్తటి కుషన్ వేసుకోవడం వల్ల, ఎక్కువసేపు నిలబడకపోవడం వల్ల ఏమవుతుందంటే హీల్ మీద పడే ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది. తర్వాత ఫిజియోథెరపీ చేయాలన్నమాట. కొంతమందిలో వెరీ రేర్గా హీల్ పెయిన్ వెనక ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరాలు కుంచుకుపోవడం వల్ల, ప్లాంటార్ ఫేషియా కుంచుకుపోవడం వల్ల పెయిన్ వస్తుందన్నమాట. సో అటువంటి వాళ్ళలో యాంకిల్ స్ట్రెచెస్, ప్లాంటార్ ఫేషియా స్ట్రెచెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లా చేయాలి ఈ స్ట్రెచెస్ అంటే, మనము శాండ్ వాకింగ్ చేయడం ద్వారా, లేకపోతే మసాజర్స్ వాడడం ద్వారా, లేకపోతే ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకున్నట్టుగా కాలి వేళ్లతోటి ఏదైనా ఆబ్జెక్ట్ని పట్టుకొని అక్కడ వేసేసి మళ్ళీ దాన్ని తీసుకొని ఇక్కడ వేయడం ద్వారా కండరాలలో బలం పెరిగి స్ట్రెచ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. తర్వాత కొంతమందిలో వెరీ రేర్గా ఆ బర్సా ఇన్ఫ్లమేషన్ ఉన్న దగ్గర కానీ, టెండినైటిస్ ఉన్న దగ్గర కానీ, రక్త ప్రసరణ లేని దగ్గర కానీ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అవసరం పడే అవకాశం ఉందన్నమాట. యూజువల్గా రెండు రకాల ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఒకటి స్టీరాయిడ్ ఇంజెక్షను, ఇంకొకటి ప్లాస్మా థెరపీ. అయితే మరి స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఎప్పుడు వాడాలి అంటే, మనకి త్వరగా నొప్పి తగ్గాలంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్ వాడాలి, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాడకూడదు. ప్లాస్మా థెరపీ ఎప్పుడు వాడాలి అంటే, మనకి త్వరగా నొప్పి తగ్గకపోయినా పర్వాలేదు, కాస్త లేటుగా నొప్పి తగ్గినా పర్వాలేదు, పాడైపోయిన స్ట్రక్చర్ మళ్ళీ రిపేర్ అవ్వాలంటే వాడాలి. అర్థమవుతుంది కదా? స్టీరాయిడ్కి ఏముందంటే నొప్పిని మాత్రమే తగ్గించే గుణం ఉంటుంది, అక్కడ టిష్యూని రిపేర్ చేసే గుణం ఉండదు. ప్లాస్మా థెరపీకి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీకి నొప్పిని తగ్గించే గుణంతో పాటు అక్కడ ఏరియాలో పాడైపోయిన స్ట్రక్చర్ని రిపేర్ చేసే గుణం కూడా ఉంటుంది. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, రీజనరేటివ్ ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో మన అవసరాన్ని బట్టి, దాన్ని బట్టి నన్ను అడిగితే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ తీసుకోవడమే బెటర్ అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే రిజల్ట్ కొంచెం లేటుగా వచ్చినా కానీ చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ లాగా ఉంటుంది. స్టీరాయిడ్ తోటి నష్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీకే ఎక్కువ ఓట్స్ వస్తున్నాయన్నమాట. తర్వాత వెరీ రేర్గా సర్జరీకి వెళ్లాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఆ టెండాన్ని క్లీన్ చేయడము, లేకపోతే బర్సాన్ని క్లీన్ చేయడము, ఆ హెడ్ లెండ్ డిఫార్మిటీని తీసేయడము, క్యాల్సిఫైక్ టెండినోటిస్ ఉంటే ఆ కాల్షియం డిపాజిట్స్ని తీసేయడము, లేకపోతే ప్లాంటార్ ఫేషియా రిలీజ్ చేయడము. కొంతమందిలో ఏమవుపోతుందంటే, ఈ బర్సా ఏరియాలో కానీ టెండాన్ ఏరియాలో కానీ రక్త ప్రసరణలో తేడా వస్తే, డీజనరేషన్ కండిషన్లో మా హాస్పిటల్లో ఇజ్రాయిలీ టెక్నిక్ తోటి ఒక మిషన్ ఉంది అన్నమాట. దాన్ని షాక్ వేవ్ థెరపీ అంటాం. అల్ట్రాసౌండ్ మెషిన్ లాగా ఉంటుంది, ఆ ఏరియాలో మనం దాన్ని పెట్టి ఆ పల్స్డ్ వేవ్ థెరపీ ఒక 3 నుంచి 4 సిట్టింగ్లు, ఒక 10-15 నిమిషాల గ్యాప్ తోటి, ఒక 4-5 రోజులు రెగ్యులర్గా అవసరాన్ని బట్టి ఒక 1 వారం రోజులు ఇస్తే ఏమవుతుందంటే, మళ్ళీ అక్కడ రక్త ప్రసరణ పెరిగి ఎటువంటి మన ఇంజెక్షన్లకి తగ్గనివి, ఆపరేషన్కి తగ్గనివి, మందులకు తగ్గనివి, ఫిజియోథెరపీకి తగ్గనివి, ఆ స్పెసిఫిక్ ఇండికేషన్స్ కొన్న ఉన్నవి ఈ పల్స్డ్ వేవ్ థెరపీ తోటి తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
కొంతమందికి మాత్రము ఈ క్రానిక్ హీల్ పెయిన్స్కి మా ఈ వీనేన్ హాస్పిటల్లో ఉండే పల్స్ వేవ్ థెరపీ, షాక్ వేవ్ ట్రీట్మెంట్, ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతోటి సింపుల్గా ఏ ఇబ్బంది లేకుండా అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అన్నమాట. అయితే ఎవరికి పనికి వస్తుంది అనేది డాక్టర్ గారు మాత్రమే నిర్ధారణ చేయగలుగుతారు.